ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పోచారం గ్రామంలో ఉన్నాం. పోచారం గ్రామంలో పెద్దలంతా కలిసి ఒక జాతరను నిర్వహిస్తూ ఉన్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి రెండవ జాతర అయితే మనం అంగరంగ వైభవంగా పోచారం గ్రామంలో చూస్తూ ఉన్నాం. మీరు నా పక్కన చూస్తూ ఉన్నారు, గ్రామ పెద్దలందరూ ఉన్నారు, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలంతా ఉన్నారు. పోచారం గ్రామంలో ఏ జాతర జరిగినా చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి నియోజకవర్గ స్థాయిలో పేరుంది. ఈరోజు రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర కూడా అదేవిధంగా సాగుతుంది. నాతో మాట్లాడేందుకు స్థానిక సర్పంచ్ జగన్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. పోచారం గ్రామంలో ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా చాలా అద్భుతంగా జరుగుతుంది, పార్టీలకు అతీతంగా నాయకులందరూ ఒక తాటిపైకి వస్తారని చెప్పి ఒక పేరుంది. ఈరోజు రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరను మనం అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నాం, ఏం చెప్తారు? శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర రెండు ఊళ్ళ మధ్యలో ఉంటుంది. మా రెండు ఊళ్ళ పెద్దలందరూ సహకారంతో చాలా వైభవంగా జరుపుకుంటున్నాం. చాలా పెద్ద భారీ ఎత్తున ఇది కానీ మళ్ళా జనవాళ్ళు వచ్చే మల్లికార్జున జాతర అది కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటాం. అందులో భాగంగా రెండు ఊళ్ళ పెద్దలందరూ చిన్నల పెద్దలందరూ సహకారంతో బాగా జరుపుకుంటాం. గతంలో కూడా మేము వచ్చాము, మల్లన్న జాతర చాలా వైభవంగా నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో రేణుకా ఎల్లమ్మ జాతర మేము చూస్తూ ఉన్నాం. అంటే రాబోయే రోజుల్లో ఈ వరవడిని అట్లా కొనసాగించబోతూ ఉన్నారా, ఏం చెప్తారు? సేమ్ అంతకింకా ఎక్కువ చేపిస్తాము. ఎల్లమ్మ తల్లి దీవెనలు మల్లికార్జున మల్లన్న తల్లి దీవెనలు ఉంటే ఇంతకంటే ఎక్కువ జరుపుతున్నామని కోరుకుంటున్నాము గ్రామాల అందరం కలిసి. మనతో పాటు కొంతమంది పెద్దలు ఉన్నారు, మాట్లాడిచ్చే ప్రయత్నం. మీ గ్రామంలో ఎటువంటి జాతర అయినా చాలా అంగరంగ వైభవంగా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది అని చెప్పి జిల్లా వ్యాప్తంగా చెప్పుకుంటారు. ఈరోజు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్నాము, ఎట్లా జరుగుతున్నాయండి? చాలా మంచిగా జరుగుతుంది, ఎప్పుడు ఇట్లనే జరుపుకుంటాం. మల్లన్న జాతర కానీ ఇంకా ఏ జాతర కానీ మేము చాలా బాగా నడుపుకుంటాం, అందరు సహకరిస్తారు, అందరితో పాటు మేము కూడా మంచిగా చేస్తాం. అంటే మధ్యాహ్నం సమయంలో భోజనాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు? ఈరోజు మధ్యాహ్నం భోజనాలు చేపించినాం, మధ్యాహ్నం చేపించినాము, ఎల్లమ్మ తల్లి లగ్గం చేపించినాం, మంచిగా జాతర చేస్తున్నాం. చాలా మంచిగా బోనాలు కూడా చేస్తాం, ఇప్పుడు తిరుగుతాయి.
ఉప సర్పంచ్ గారు, ఎట్లా ఉంది మీ గ్రామంలో ఏ కార్యక్రమం అయినా చాలా వైభవంగా జరుగుతుంది అని చెప్పి ఒక పేరుంది, ఎట్లా నడుస్తుంది? మా దగ్గర శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఎప్పుడో 50-100 సంవత్సరాల నుండి నడుస్తుంది. దానికి ఇక్కడ చుట్టుపక్కల పడంచూరు మండలంలో మంచి పేరున్నది. ప్రతి ఒక్కరు కానీ పోచారం జాతర అంటే అందరూ వస్తారు. అదేవిధంగా ఇప్పుడు మాకు రేణుకయ్యల్లమ్మ గుడి కొత్త కట్టినాం ఇప్పుడు ఇక్కడ గణపతిగూడెంలో 3 సంవత్సరాలు అవుతుంది. ఆ ముందు కట్టిన రోజు ఏమైందంటే మామూలుగా పుణ్యదానం చేసినాం, లగ్నం చేయలేము ఎల్లమ్మకు, ఓన్లీ పుణ్యదానం చేసి అది చేసి ఈ సంవత్సరం ఈ డిసెంబర్ 21వ తారీఖు రోజు ఈరోజు మనము అమ్మవారికి కళ్యాణం చేసి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసుకొని ప్లస్ మళ్ళీ ఇంకేంటంటే బోనాలు తోటి అందరం కలిసి 2 ఊర్ల ప్రజలు అంతా కలిసి కలిసిమెలిసిగా చేసుకుంటాం. ప్రతిసారి ఇట్లనే జరగాలని ఆ ఎల్లమ్మ తల్లిని ఆశిస్తున్నాం. పూర్వం అంటే మేము పక్క టౌన్లో ఉంటాం, జిహెచ్ఎంస్లో ఉంటాము. జగన్ గారి పిలుపు మేరకు జాతర రావాల్సిందిగా ఆహ్వానించాడు. దానికి అనుగుణంగా మేము ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమం అంతా చూసి చాలా ఆనందపడ్డాం. ఈ పోచారం గ్రామము ప్రతి సంవత్సరము ఎలాంటి కార్యక్రమాలు చేసినా మరి జగన్ గారు పిలుస్తారు, అశోక్ గారు పిలుస్తారు, దానికి వస్తాం. వాళ్ళు ఇచ్చిన మర్యాద మేము స్వీకరించి వెళ్తాము. అయితే ఊర్లో ఉన్న ప్రియారిటీ పడంగాలు ఉండదు, ఎందుకంటే అక్కడ జాతరలు గీతలు అంటే నిరంతరం వాళ్ళకి పండుగ. ఊర్ల వాళ్ళకి ఏంటంటే పండుగ రోజు పండుగ నిరంతరం ఉండేది. కాబట్టి జనము చుట్టుపక్కల జనం అంతా కూడా ఏకతాటిగా వచ్చేసి ఒక ఆనందం అనేది ఇక్కడ వెళ్ళబుస్తారు, గౌరవిస్తారు. దేవుడు అనేది భక్తి ఉంటుంది, దానికి ఒక రెస్పెక్ట్ విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాతరలు వైభవంగా జరుగుతుంది. మరి అదే సిటీ టౌన్లలో అంతగా జరగదు. కాబట్టి అది ఫైనాన్షియల్గా బాగుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇప్పుడైపోయింది, అది అక్కడ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ ఇప్పుడు కోట్లాది కోట్లు ఉన్నది. కాబట్టి వీళ్ళు ఎంతనైనా చేయగలుగుతారు, ఎంత గుళ్ళన కట్టగలుగుతారు, ఎంతనైనా మీటింగ్ను సక్సెస్ చేయగలుగుతారు. లేకపోతే వచ్చిన లీడర్లు అంతా గౌరవించి వాళ్ళకి కావాల్సిన ఇట్లాంటి సన్మానాలు కానీ చేయడం కానీ ఇవన్నీ చేయగలుగుతా కెపాసిటీ వీళ్ళకి ఏర్పడ్డది. కాబట్టి వీళ్ళందరి ఊరు తరపున అందరికీ కూడా వెళ్ళడానికి కానీ మన రామరాజు కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మాకు సహకరించినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు వాళ్ళకి. చివరిగా ఇందాక మేము వచ్చేటప్పుడు కూడా చాలామంది గ్రామస్తులు, ఇతర ఊరుల్లో ఉన్నవాళ్ళు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు ఈ జాతర కోసం తరలి వస్తూ ఉన్నారు. ఊరంతా ఒక దగ్గరికి చేరి చేసుకునే జాతర రేణుక ఎల్లమ్మ జాతర. సో ఇంతమంది జనాలను చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మనం సిటీలో ఉంటాం, చాలా హ్యాపీగా అయిపోయింది. మనం ఇప్పుడు జనము 100 మంది 1000 మంది ఉన్నాయంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఊళ్ళలో అంటే ఆ మూలగా టౌన్లల్లో అక్కడక్కడ ఎక్కడెక్కడ గల్లి అక్కడ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ మాత్రం ఊరంతా ఏకదాటికి వచ్చేస్తారు. ఇక్కడికి ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. మొత్తం వాళ్ళందరూ డ్యూటీలు మానేస్తారు, పొలాల పని మానేసి కూడా ఈరోజు సెలవు వేసుకొని చాలా సంతోషంగా కొత్త బట్టలు బిడ్డల పడి పిల్లలు చుట్టాలు పిలుచుకుంటారు, బంధువులు పిలుచుకుంటారు, అల్లుళ్ళు కూడళ్ళని పిలుచుకుంటూ వైభవంగా చేస్తారు. మరి సిటీలో ఆ విధంగా ఉండదండి. మనతో పాటు మాజీ ఎంపీటీసీ రామరాజు గారు ఉన్నారు. సార్, చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. పోచారం గ్రామంలో ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా మీలాంటి పెద్దలందరూ ఒక దగ్గరికి చేరి దాన్ని సక్సెస్ఫుల్ చేస్తారు. ఈరోజు రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఎలా జరుగుతుంది, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. మా గ్రామంలో ఇక్కడ ఈ గ్రామంలో ఒక 3 సంవత్సరాల క్రితమే గుడి కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ఇక్కడ ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరగలేదు. ఈసారి మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో, ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, మా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతోటి అందరు చుట్టాలను పిలుచుకొని ఘనంగా జరుపుకున్నందుకు మేము అందరం సంతోషంగా ఉన్నాము. మా ఎల్లమ్మ తల్లి గ్రామస్తులందరికీ శుభం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చాలా వైభవంగా ఈ కార్యక్రమం అంతా నడుస్తుంది. రేణుక ఎల్లమ్మ తల్లి జాతర చూస్తూ ఉన్నాం పోచారం గ్రామంలో. మీరు ఇక్కడికి వచ్చాక ఎట్లా అనిపిస్తుంది? ఈ పటంచేరు మండలంలోనే పోచారంలో జరిగేటటువంటి జాతరలు ఏవైతే ఉన్నాయో, మల్లన్న జాతర అయినా సరే, రేణుక ఎల్లమ్మ జాతర అయినా సరే, ఇతర ఏ జాతరలు జరిగినా పటంచేరు మండలంలోనే గొప్పగా వైభవంగా జరిగేటటువంటి జాతర ఏదైతే ఉందో అది ఒక కేవలం పోచారంకే దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా గ్రామ పోచారం సర్పంచ్ గారు ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఆనందాన్ని కలగజేస్తూ ప్రజల్లో ఆనందాన్ని నింపుతూ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరిని ఆహ్వానించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ పోచారం యొక్క పెద్ద మనుషులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. గతంలో కూడా మల్లన్న జాతరను చూసాం ఇదే పోచారం వేదికగా. చాలా అద్భుతంగా వైభవంగా అప్పుడు జాతర జరిగింది. ఆ జాతర కూడా మీరు వచ్చారా, ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా ఇక్కడ ఈ కమిటీ సభ్యులు కానివ్వండి, వాళ్ళ ఆతిథ్యం ఎలా ఉంది?
పోచారం జాతర అంటే చుట్టుపక్కల ఉన్న ఏరియాలలో ప్రజలు కూడా పోచారం జాతర అంటే ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ప్రతి ఒక్కరు వస్తారు, ఎక్కడున్నా వస్తూ ఉంటారు ఇక్కడ. వాస్తవానికి గతంలో మల్లన్న జాతర జరిగినప్పుడు నేను లేకుంటే నేను రాలేను, ఆహ్వానించారు. పార్టీలకు ఖచ్చితంగా వీళ్ళు ఐకమత్యంతో ఒక యూనిటీతోటి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తారు. ఫలానా పార్టీ అనకుండా ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి నాయకులని, గ్రామ ప్రజలు కూడా గ్రామంలో టౌన్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణాలు పల్లెటూళ్ళలో ఎప్పుడు కూడా ఉండయి. ఐకమత్యంతో ఏదైనా పండుగలు వచ్చినా, ఇటువంటి జాతరలు వచ్చినా ఐకమత్యంతో కలిసి మెలిసి పెద్దలంతా ఒక దగ్గర కూర్చొని ఎంతో ఆనందంగా వైభవంగా జరుపుకునేటటువంటి పండుగలు, జాతరలు ఇటువంటికి రాజకీయాలకు అతీతంగా జరపడం అనేది ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇది ఓవరాల్గా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పోచారం గ్రామంలో పెద్ద ఎత్తున శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మనం చూస్తున్నాం. ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు అనేక రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఖచ్చితంగా ఏ జాతర అయినా సరే చాలా అద్భుతంగా నిర్వహిస్తారు అని చెప్పి పోచారం గ్రామస్తులకు ఒక పేరుంది. ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత అద్భుతంగా రాబోయే జాతరను కొనసాగిస్తామని చెప్పి ఇక్కడున్న సర్పంచ్ జగన్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.